శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ జైన్ మతం ఏదైనా మనందరి ఐక్యతే భారతీయత అదే స్పిరిట్ ఆఫ్ ఇండియా హిందువులకు నూతన సంవత్సరాది ఉగాది ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మిషన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జీసీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రోమిచెల్లి మండలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఆగి ఉన్న లారీలో అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్నారు రూరల్ పోలీసులు రొంగిచెల్లి మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలో పలు గ్రామాలలో గల వైఎస్ఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండలంలో బుజ్జిబాపనపాలెం రొంగిచెల్లి గ్రామాలలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కేకును కట్ చేశారు వైఎస్ఆర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందారని అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి నాగార్జున సాగర్ జలాశయం నుండి సకాలంలో సాగునీరు వచ్చి రైతులు పంటలకు ఇబ్బంది లేకుండా అందుతుందని అన్నారు ముఖ్యమంత్రి జగన్ పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు అన్ని రాష్ట్రాలు జగన్ పరిపాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు మండలంలో రైతులు ఎదుర్కొంటున్న వెబ్లాండ్ సర్వే ఈ క్రాప్ బుకింగ్ సమస్యలను
పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పిల్లి ఓబుల్ రెడ్డి, మండల కన్వీనర్ పచ్చవ రవీంద్రబాబు, గ్రామ సర్పంచ్ జయమ్మ, మాజీ సర్పంచ్ గెల్లి చిన్నకోటిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గెల్లి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు చాపారప సంజీవరెడ్డి, గడ్డం వెంకట్రావు, తల్లపనేని భుజంగరావు, కూడూరి వెంకటేశ్వరరెడ్డి, అన్నెం పున్నారెడ్డి, గానుపంట ఉత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన అందరి ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు రొంపచర్ల పెద్ద చెరువు సెంటర్లో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా సరే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో అంగా బతికే ఉన్నాడు. ఆయన చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు 104 కానీ 108 వెహికల్ రోడ్డు మీద వెళుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా గుర్తొస్తూ ఉంటారు. అలానే ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ కూడా మరి పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి ఇవాళ రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 1986 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు ప్రారంభించుకున్నాం. అగ్రి ల్యాబులు నర్సరావుపేట పట్టణంలో ఈరోజు అగ్రి ల్యాబ్ ప్రారంభించాం. ఫర్టిలైజర్స్ ఏదైనా అనుమానం ఉంటే ఆ యొక్క విత్తనాలు నకిలీ విత్తనాలు అయితే ఎంబటే టెస్టింగ్ చేపించి మీరు ఆ యొక్క ఫలితం పొందే అవకాశం కల్పించడానికి అగ్రి ల్యాబ్ ఓపెన్ చేశాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేయించవచ్చు. మీ భూసారం ఏమిటి, మీ యొక్క భూమి యొక్క సారం ఏమిటి, ఏ పంట వేస్తే బాగుంటుంది అని కూడా సలహాలు ఇవ్వడానికి ఈరోజు అగ్రి ల్యాబ్ ప్రారంభించాం. అలానే రైతు భరోసా కార్యక్రమం, పంటల బీమా కార్యక్రమం, తుఫాన్ నష్టపోతే ఆ సంవత్సరం కనీసం 2 నెలల్లో మీకు డబ్బులు వచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు విద్యుత్ కనెక్షన్లు మన ప్రాంతంలో చూడలేదు. నర్సరావుపేట రూరల్ మండలంలో మెట్ట ప్రాంతంలో 3 ముగ్గురు రైతులు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసి ఈరోజు కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా చేస్తున్న రైతులకు విద్యుత్ సుమారు 1700 కోట్ల రూపాయలు కేటాయించారు విద్యుత్ కోసం. ఈ విధంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు అనేక రైతు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద రైతు దినోత్సవంగా ప్రకటించి ఈరోజు రైతులకు మేలు చేసే కార్యక్రమం. మీరు పండించిన పంటని ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. బయట అమ్ముకుంటే కనీసం 10,000 నుంచి 15,000 రూపాయలు తేడా వస్తుంది ఒక్కొక్క ఎకరానికి. మరి అలాంటి సందర్భంలో మీరు ప్రభుత్వమే కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టి ఈరోజు చేస్తూ ఉన్నాం. అలానే ఆన్లైన్ ఎక్కించే కార్యక్రమం, ఈ క్రాప్ కార్యక్రమం రెండు కూడా పెద్ద ఎత్తున చేపట్టాం. ఈరోజు మీరందరూ కూడా ఆన్లైన్లో ఇంకా సమస్యలు ఉన్నాయి, అప్లికేషన్లు ఇంకా తక్కువగా వస్తున్నాయని చెప్తూ ఉన్నారు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఆన్లైన్ కావాల్సిన వెబ్లాండ్లో లేని వాళ్ళందరూ ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి మీరందరూ కూడా ముందుకొచ్చి అప్లికేషన్లు ఇస్తే ఇంకా ఎక్స్టెండ్ చేసే టైం కూడా 15వ తారీఖు దాకా ఇచ్చాం సమయం. కాబట్టి ఈలోపు మీరందరూ కూడా ఆ అప్లికేషన్లు ఇస్తే అవి కూడా ఆన్లైన్లో పెట్టి మళ్ళీ కలెక్టర్ గారిని అందరిని పిలిపించి మన మండలంలో ఇక్కడే మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము అందరం కూడా రోజు రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా ముందుకు రావాలి. ఇక్కడ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, రైతులు దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం తెలియపరిచి వాళ్ళు కూడా ఎవరైనా ఎక్కించుకోకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా బంధువులు ఉన్నా వాళ్ళని కూడా పిలిపించి
कार्यक्रम पूर्ति कार्यक्रम अंदर विज्ञप्ति రొమ్మచిల్ల మండలం గుచ్చిబాపన్నపాలెం గ్రామంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గ్రామంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను గురువారం రాత్రి ఎమ్మెల్యే భూపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఎస్సీ మురళీ కృష్ణమోహన్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా 6 గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. గ్రామంలో విద్యుత్ ఎస్సీ మురళీ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా బుచ్చిబాపన్నపాలెం, రామరెడ్డిపాలెం, ఆర్యపల్లి, గోగులపాడు, కొనకంచివారిపాలెం, కల్లకుంట గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. గ్రామంలో 3-phase కరెంట్ సరఫరా అవుతుందని అన్నారు. గ్రామంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాన్ సైదులు, ఎండిఓ అర్జున్ రావు, విద్యుత్ శాఖ ఏఈ వసంతరావు, టెక్నికల్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ ఏడీఏ మస్తానమ్మ, ఏఓ శ్రీనివాస్ నాయక్, గ్రామ సర్పంచ్ ఓస్ జయమ్మ, వైసీపీ నాయకులు పచ్చవ రవీంద్రబాబు, పిల్లి ఓబుల్రెడ్డి, గజ్జల ముసలారెడ్డి, చీమల శ్రీనివాస్ రెడ్డి, పమ్మి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో దాదాపు 3 కోట్ల రూపాయలు వ్యయంతో ఈరోజు 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ఎస్సీ గారు, నా గుంటూరు జిల్లా ఎస్సీ గారు, అట్లానే డీఈ గారు, ఏడీఈలు, ఏఈలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సబ్స్టేషన్ ద్వారా 6 గ్రామాలకి కంటిన్యూస్ పవర్ సప్లై అంటే ఈ కరెంట్ సప్లై ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా గోగులపాడు కానీ కొనకొంచివారిపాలెం, రామిరెడ్డిపాలెం, కర్లకుంట అట్లానే ఆరేపల్లి, బుచ్చిపాపనపాలెం ఈ యొక్క 6 గ్రామాలకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటే నిరంతరాయంగా పవర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వలన మనం చాలా సమస్యలు తీసాం. ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోద్ది, టీవీ కాలిపోద్ది, లేదా బల్బులు పోతుంటాయి, ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉన్నాయి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల. సో ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, వోల్టేజ్ అప్ అండ్ డౌన్ రావటం అనేది ఉండదు. ఇది కంటిన్యూ లో వోల్టేజ్ లేకుండా ఈ యొక్క పవర్ సబ్స్టేషన్ వల్ల మాకందరికీ ఉపయోగపడుతుంది. అలానే ముఖ్యంగా 9 గంటలు ఏదైతే అగ్రికల్చర్ కనెక్షన్ ఉందో నిరంతరాయంగా వీటందరికీ కూడా వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 24-hour పవర్ సప్లై ఉంటుంది. 24-hour పవర్ సప్లై 3-phase ఉండేది ఉచిబాబన్పాలెం, మిగిలిన గ్రామాలకి అన్ఇంటరప్టెడ్ 24-hour పవర్ సప్లై. సో వీటన్నిటి వలన ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క కరెంటు సమస్యలు, వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉంటాయి, లైన్ లాసెస్ లేకుండా ఉంటాయి. అట్లానే గ్రామంలో ఎప్పటికీ కూడా స్థిరస్థాయిగా ఈ 24-hour 3-phase కరెంట్ ఉంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కానీ లేదా వ్యవసాయ రంగానికి కానీ, మిగిలిన ఇంటి విద్యుత్తుకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల ఉపయోగం, అలానే 4 ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం కూడా మరొక ఉపయోగం. సో ఈ యొక్క ఉపయోగాలతో ఈ సబ్స్టేషన్ అడిగిన వెంటనే పవర్ మినిస్టర్ గారు బాలినేని వాసు శ్రీనివాస రెడ్డి గారు అడిగిన వెంటనే మా గ్రామం సొంత గ్రామం సార్ మీరు ఇవ్వాలి అంటే శాంక్షన్ చేయించి వెంటనే పనులు మొదలు పెట్టించడం, ఆ తర్వాత మన డీఈ గారు, ఎస్సీ గారు, ఏడీ గారు వీళ్ళందరూ సహకారంతో పనులు కూడా తొందరగా కంప్లీట్ చేయించి ఈ సబ్స్టేషన్ ఆపరేషన్లోకి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే కాంట్రాక్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రకంగా ఉచిపాపన్పాలెం గ్రామానికి, అట్లానే ఈ 6 గ్రామాలకు కూడా
సబ్స్టేషన్ వల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ సోదరుడు. వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం చైర్మన్ బ్రహ్మానంద ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీతిరాల గురు పెద్దన్న అధ్యక్షత వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి గురు దుబాయ్ వారి సౌజన్యంతో పేద ఆర్య వైశ్యులకు 15 మందికి నిత్యవసర సరుకులు ఆనందయ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఈసీ కాలేజ్ కార్యదర్శి మిట్టపల్లి రమేష్ హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తున్న సొసైటీకి భవిష్యత్తులో సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోడేశ్వరరావు, మల్లికార్జునరావు, కృష్ణారావు, కృష్ణకుమారి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. दुबाय श्री वासवी कन्या परमेश्वरी ग्रूप दुबाई कुवैत वाडु मा सेवलनु गुर्तिंचि ओक 15 मंदिकि सरुकुलु पंपिणी चेशामु. ई कार्यक्रमानिकि मत्तानु संस्थ व्यवस्थापकुडु चित्रा गुरुपेद्दनारु. अलाने ईनाटि मुख्य अतिथि एनईसी ग्रूप आफ् कालेजेस मेट्टपल्लि रमेश गारु, मा संस्थ कोषाधिकारि बोट्टि वेंकट मल्लिकार्जुनराव गारु ई कार्यक्रमानिकि पाल्गोन्नारु. अलाने ఈ నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు ఆనందయ మందు కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 15 మంది సరుకులు తీసుకున్న వాళ్ళకి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు విరామం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్ మతం ఏదైనా మనందరి ఐక్యతే భారతీయత. అదే స్పిరిట్ ఆఫ్ ఇండియా. హిందువులకు నూతన సంవత్సరాది ఉగాది, ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ గల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. వెల్కమ్ బ్యాక్. రొంపిచెర్ల మండల గ్రామాలలో ప్రజలు వైసీపీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరవలేదని
నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలో తన స్వగ్రామమైన గుజ్జిబాపన్నపాలెం గ్రామంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఆ గ్రామంలో 21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాలలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ను కట్ చేశారు. గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాల కల్పనకు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు. ఆ గ్రామస్తులు 2 సార్లుగా శాసనసభ్యులు అత్యధిక మెజారిటీతో గెలిపించారని అన్నారు. పంచాయతీకి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మాతృభూమి రుణం ఈ విధంగా తీర్చుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల లబ్ధి పొందారని అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. జగన్ తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇబ్బందులు ఉంటాయో ఇల్లు కట్టడానికి, ఎంత శ్రమతో కూడుకున్నదో ఈ పని. మరి అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే 40 లక్షల ఇల్లు కట్టాడంటే నిజంగా ఆయన యొక్క గొప్ప మనస్సు. ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసుకోవడం, దీన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం, అలానే మా గ్రామంలో 11 కేవీ సబ్స్టేషన్ కూడా గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు అది పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. పక్కనే ఎస్సీ గారు, ఏఈ గారు, డిఈ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా మాతృభూమిని మర్చిపోకూడదు. మాతృభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలానే ఆ నేపథ్యంలో నాకు కూడా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం శాసనసభ్యుని ద్వారా అవకాశం ఇస్తే మా గ్రామస్తులందరూ కూడా 2 సార్లు కూడా ఏకగ్రీవంగా మా గ్రామంలో నాకు పూర్తి మెజార్టీ, సంపూర్ణ మెజార్టీతో మరి ఏకపక్షంగా ఎలక్షన్ చేసి మరి 2 సార్లు నా గెలుపుకి దోహదం చేశారు వాళ్ళందరికీ. అట్లానే మండలంలో అన్ని గ్రామాలు కూడా చేశారు తప్పకుండా. మా గ్రామం అభివృద్ధితో పాటు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి కావాలి, మండలం కూడా అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తిని. అయితే ఎక్కడో చిన్న ప్రేమ అభిమానం ఉంటుంది, తప్పకుండా ఆ ప్రేమ అభిమానంతో ఆ గ్రామస్తులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో సచివాలయ నిర్మాణం పక్కన జరుగుతూ ఉంది. ఇక్కడ ఆర్బీకే వెనక 11 కేవీ సబ్స్టేషన్, అలానే మళ్ళీ విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా అయిపోవచ్చింది, అంగన్వాడీ బిల్డింగ్, బల్క్ మిల్లింగ్ సెంటర్ ఇవన్నీ కూడా ప్రారంభించుకొని గ్రామంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం పూర్తయింది. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేటలో త్రాగునీటి వసతి కల్పించేందుకు పనులు చేస్తున్నారు.
పురపాలక పరిధిలోని 4600 మంది లబ్ధిదారులు జగనన్న కాలనీలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని పేదల కోసం వినుగొండ రోడ్డు ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 108 ఎకరాల్లో భారీ లేఅవుట్ ను రూపొందించారు. అలాగే చెరుకులూరిపేట రోడ్డులోని టిట్కో గృహాలకు సమీపంలో ఉన్న లింగంగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని పురపాలక స్థలంలో లేఅవుట్లు ఏర్పాటు చేసి మొదటి ఫేజ్ కింద 5270 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చనిపోయిన వారు, అర్హత లేదని తెలిసిన వారు, ఇతర కారణాలతో సాధారణ జియో టాకింగ్ చేయించుకొని వారిని మినహాయించి మిగతా వారికి గ్రౌండింగ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి తెలిపారు. మన నర్సరావుపేట పట్టణంలో ఈ నెల 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీల్లో మనకు ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీల కింద పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఈ గ్రౌండింగ్ కార్యక్రమం అంటే ఇల్లు కట్టుకునే శంకుస్థాపనల కార్యక్రమం జరిగింది. మనకు మొత్తం దాదాపు ఈ 3 లేఅవుట్స్లో సంబంధించి 5400 మంది ఇళ్ల శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 3 లేఅవుట్లు అంటే ఉప్పలపాడు, అలాగే మన టిట్పో దగ్గర ఉన్నటువంటి కేశానపల్లి లేఅవుట్, లింగంగుంట 3 లేఅవుట్ ఉన్నాయి. ఈ యొక్క ఉప్పలపాడు లేఅవుట్లో దాదాపుగా మనం 5137 మందికి స్థలాలు ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపు 4800 మంది ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన అన్ని కార్యక్రమం జరిగిపోయి అవి ఫౌండేషన్స్ కూడా దాదాపు 200 మంది ఫౌండేషన్స్ కూడా వేసుకుంటున్నారు. అలాగే లింగంగుంటలో వచ్చేసరికి అక్కడ దాదాపు 10 మంది ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ కూడా దాటిపోయి రూఫ్ స్టేజ్కి వచ్చారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. అలా కిడ్కో దగ్గర కూడా దాదాపు 20 మంది బేస్మెంట్ లెవెల్ దాటేసి పిల్లర్స్ వేసి రూఫ్ స్టేజ్లో 20 జరిగి ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా మొన్న 1, 3, 4 తేదీల్లో జరిగినటువంటి కార్యక్రమాల సందర్భంగా అక్కడ శంకుస్థాపన జరిగడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తుంది. కాబట్టి ఇక్కడ కట్టుకున్నటువంటి ప్రజెంట్ మొన్న ప్రారంభం అయినటువంటి 5400 ఇళ్ళకు కూడా ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు కట్టిస్తుంది. అంటే ప్రజలు చేయాల్సింది ఏమిటంటే అక్కడ ముందుగా స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్నట్టు గ్రావెల్ తెచ్చుకొని గుంతలు తీసి స్టార్ట్ చేస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాండు, అలాగే స్టీలు, తర్వాత ఈ సిమెంటు మొత్తం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 180,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టేసి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శంకుస్థాపనలు చేసుకున్నారో వాళ్ళందరూ వీలైనంత త్వరగా ఎవరి ఇల్లు వాళ్ళు ప్రారంభించుకోవడం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి లేఅవుట్స్ దగ్గర మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ బోర్లు వేసి వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక ఉప్పలపాడు లేఅవుట్లో మాత్రం ఈ యొక్క మెటీరియల్ కోసం ప్రత్యేకంగా మేము గోడౌన్ ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 5000 మంది పైన అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి మిగిలిన ఇక్కడ అయితే ఆల్రెడీ మన టిడ్కో దగ్గర, తర్వాత లింగంగుంటలో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా మనం పూర్తి స్థాయిలో కల్పించాము. ఉప్పలపాడులో బోర్ల ద్వారా మాత్రం అక్కడ వాటర్ సప్లై జరుగుతూ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా పూర్తిగా కొండ సప్లై చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వీళ్ళని త్వరగా ఇల్లు కట్టుకొని ఆగి ఉన్న లారీలో అనుమానాస్పద మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సరావుపేట రూరల్ ప్రాంతం వినుకొండ రోడ్లో గల సరస్వతి దేవాలయం వద్ద ఆగి ఉన్న లారీలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతుడు నూజెండ్ల మండలం అప్పాపురం వాసిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించి ఉంటాడని అంటుండగా భార్య హత్య చేసి ఉంటారని వాపోతోంది. రూరల్ ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా ఫోన్ చేస్తేమి రామకృష్ణ ఎక్కడ ఉన్నాడయ్యా మా ఆయన అంటే నాకేం తెలుసు మాకు పనులు ఉండవన్నాడు. వాడితోనే తిరిగాడంట, వాడికి కూడా ఫోన్ చేశాను. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోమిచర్ల మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, ఆగి ఉన్న లారీలో అనుమానాస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్నారు రూరల్ పోలీసులు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.